నమస్కారం స్వాగతం ముందుగా పదిన్నరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణం కేసులో ప్రశ్నించనున్న అధికారులు కవితకు మద్దతుగా హస్తినకు భారాసా నేతలు కార్యకర్తలు విచారణ దృష్ట్యా ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత భాజపా ఉద్దేశపూర్వకంగా పార్టీ నేతలను వేధిస్తోందన్న సీఎం కేసీఆర్ రాజకీయ కుట్రలను సమర్థంగా తిప్పికొడదామని పిలుపు కవిత అవినీతికి తెలంగాణకు ఏం సంబంధమన్న కాంగ్రెస్ భాజపా భావోద్వేగాలు రెచ్చగొట్టినా ప్రజలు పట్టించుకోవద్దన్న రేవంత్ రెడ్డి విశ్రాంత అగ్నివీరులకు కేంద్ర సర్కార్ శుభవార్త బీఎస్ఎఫ్ నియామకాల్లో పది శాతం కోటాపై హోంశాఖ ఉత్తర్వులు ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత మరికొన్ని గంటల్లో ఈడీ ముందు విచారణకు కానున్నారు వాస్తవంగా గురువారమే విచారణకు హాజరు కావాల్సి ఉండగా పదకొండున వస్తానని కవిత ఈడీని కోరారు కవితను నేడు ఈడీ విచారించనున్న వేళ కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు ఉదయం పదిన్నర గంటల తర్వాత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి ఈ నెల తొమ్మిదినే విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే ముందస్తు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున తొమ్మిదవ తేదీ విచారణకు హాజరు కాలేనని ఈడీకి కవిత లేఖ రాశారు ఈ నెల విచారణకు హాజరు కానున్నట్లు చెప్పారు ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ప్రశ్నించనున్న తరుణంలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటికే పలువురు మంత్రులు పార్టీ ఎంపీలు ఢిల్లీ చేరుకోగా మరికొందరు భారాసా నేతలు ఈ ఉదయం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది తాను కవితకి బినామీ అంటూ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవటానికి అనుమతివ్వాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల పదమూడుకు వాయిదా వేసింది మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన అరుణ్ పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు భారాస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్న వేళ ఢిల్లీలో తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ రాకేష్ ప్రస్తుతం మనం ఈడీ కార్యాలయం దగ్గరను ఈడీ కేంద్ర కార్యాలయం దగ్గర మనం చూడొచ్చు పోలీసులు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశారు అనుమతి ఉన్న వారికి మినహా ఎవరికి ఎటువంటి అవకాశం కల్పించకుండా ఎవరిని అలౌ చేయకుండా అంటే లోపలికి పర్మిషన్ ఇవ్వకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు భారీ స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టారు పెద్ద ఎత్తున బారాసా కార్యకర్తలు ఈడీ కార్యాలయానికి వస్తారు కవితకు మద్దతుగా నిలుస్తారు అనేటువంటి అవకాశం ఉంది ఆ రకమైనటువంటి సమాచారం ఉండటంతో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఇతర వర్గాల నుంచి సమాచారం ఉండటంతో అందుకు అనుగుణంగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు మెయిన్ రోడ్డు నుంచి సుమారు ఐదు వందల మీటర్ల వరకు లోపల ఉండేటువంటి ఈ ఈడీ ప్రధాన కార్యాలయంకి వచ్చే మార్గంలో రెండు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు అనుమతి ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇచ్చేలా వారందరినీ లోపలికి పర్మిట్ చేసేంత వరకు మాత్రమే చూసి ఆ తర్వాతనే మిగతా విషయాల్లోకి వెళ్తారు ఉదయం పదకొండు గంటలకు కవిత ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు అంటే ఉదయం పదిన్నర గంటల సమయంలోనే కవిత ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారని ఉన్నటువంటి సమాచారము ప్రస్తుతం తుగ్లక్ రోడ్లోని కేసీఆర్ నివాసంలో కవిత ఉన్నారు అక్కడికే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ముఖ్య నేతలు వీరంతా తుగ్లక్ రోడ్డు కార్య తుగ్లక్ రోడ్లోని కేసీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు కవితకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచేందుకు ఈ ఈ కార్యకర్తలంతా అక్కడికి సమాయతం అవుతూ ఉన్నారు మరోవైపు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కేసీఆర్ కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అదేవిధంగా కేటీఆర్ వారితో పాటు కవిత వీరంతా న్యాయ నిపుణులతో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాదులు అదేవిధంగా ఈ పిఎంఎల్ఏకి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ విషయంలో ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి ఆ సెక్షన్స్ కు ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి వాటి నుంచి ప్రస్తుతం విచారణకు హాజరు కానున్నటువంటి నేపథ్యంలో కవిత మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక విషయాన్ని లేవనెత్తడం జరిగింది మహిళగా ఉండేటువంటి తనకు ఉండేటువంటి హక్కులు ఉంటాయి దాని ప్ర దాని ప్రకారమే తను విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది తనను అవకాశం ఉంటే ఆన్లైన్లో కూడా విచారించడానికి అవసరం ఉన్న అటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం వ్యక్తిగతంగా పీలిచి మరి చేయటం అంటే తనని ఒక రకంగా హింసించటమే తన తన వ్యక్తిగత హక్కును స్వేచ్ఛను హరించటమే అనే అనేటువంటి అర్థంతో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాటలు మాట్లాడారు సో ఆ నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి ఎటువంటి ప్రొవిజన్స్ అవకాశాలు ఉన్నాయి వాటన్నిటిపైన అదేవిధంగా ఒకవేళ ఈరోజు ఏదన్నా జరగడాని పరిణామం జరిగి ఈడీ అధికారుల వైపు నుంచి ఏదన్నా మరొక సందేశము బయటికి వెళ్లకుండా మరొక సందేశము వచ్చేటట్లయితే ఎటువంటి చర్యలు చేపట్టాలి ఏ ఏ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం పైన సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కేటీఆర్ హరీష్ రావు రాత్రి ఢిల్లీ చేరుకున్నారు వారితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా చేరుకున్నారు ఈ రోజు ఉదయం మరికొంతమంది మంత్రులు జిల్లా అధ్యక్షులు ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీకి భయమయ్యారు ఎట్టి కేసి కవితకు అడ్డగా నిలవాలి కవిత ఈ ఈ విషయంలో తెలంగాణను కేవలం రాజకీయ పరమైనటువంటి దృక్పథంతో రాజకీయ పరమైనటువంటి కారణాలతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ ప్రధానంగా ప్రస్ఫుటంగా సమాజానికి చెప్పాలి అనేటువంటి విషయాలన్నిటిపైన భరోసా దృష్టి కేంద్రీకరిస్తుంది మరోవైపు నిన్న కవితకు సంబంధించినటువంటి విషయంలో మరికొన్ని కొత్త కోణాలు బయటపడ్డాయి ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో గత ఏడాది ఆగస్టులో నమోదు చేసినటువంటి కేసు తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి నిందితులుగా మొత్తం పదహారు మంది నిందితులను ఎఫ్ఐఆర్లు చేర్చిన ఇప్పటికీ దాదాపు వంద వంద నుంచి నూట యాభై పైగా దాడులు నిర్వహించారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క రకమైనటువంటి సమాచారం ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్మెంట్స్ నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసినటువంటి మనీష్ సిసోడియాను నిన్న మొన్న సాయంత్రం ఈడీ తన అదుపులోకి తీసుకుంది అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత నిన్న రౌస్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో అనేక అంశాలను ఈడీ బయటపెట్టింది ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి ఒప్పందాలు జరిగాయి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కవిత ముగ్గురు ఢిల్లీలో సమావేశమయ్యారు వీరికి సంబంధించినటువంటి సమావేశాలని హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో కూడా జరిగాయి ఈ అవగాహన అన్ని రకాలుగా అవగాహన ఒప్పందాలు జరిగిన తర్వాతనే ముందస్తుగా వంద కోట్ల రూపాయలను ఈ కుంభకోణం ఈ కుంభకోణంలో ప్రధానంగా వస్తున్నటువంటి వంద కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా చెల్లించేందుకు కూడా కవిత సిద్ధమయ్యారు దానికి పన్నెండు శాతం నుంచి పదిహేను శాతము మించి ఎక్కువ వచ్చేటువంటి ప్రాఫిట్ మార్జిన్ ను కవితకు చూపించాల్సి ఉంటుంది అని కూడా విజయ్ నాయర్ ద్వారా జరిపినటువంటి చర్చలో వచ్చింది ఈ కోహినూర్ లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సమావేశంలోనే ఈ రకమైనటువంటి ఒప్పందాలు హామీలు అన్ని వచ్చినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న మనీష్ సిసోడియా సంబంధించినటువంటి విషయంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ లో అన్ని విషయాలు ప్రస్తుతంగా ప్రస్తావించింది ఈ ప్రస్తావించినటువంటి అంశాలు కూడా అరుణ్ పిల్లై బుచ్చిబాబు అదేవిధంగా అభిషేక్ బైన్పల్లి ఈ ముగ్గురు ఈ ముగ్గురు కూడా కవిత కోసం పనిచేశారు అదేవిధంగా సౌత్ గ్రూప్ కోసం ప్రతినిధులుగా వ్యవహరించారు కాబట్టి వీరి ముగ్గురే ఈ మొత్తం వ్యవహారంతా ఈ తతంగాన్నంతా నడిపించారు మరోవైపు అటువైపు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నుంచి కీలకంగా ఉన్నటువంటి విజయ్ నాయరు మనీష్ సిసోడియాకు చాలా సన్నిహితంగా ఉంటారు ఆయన చెప్పిన పనులే మనీష్ సిసోడియా చేస్తూ వచ్చారు సత్ గ్రూప్ సంబంధించినటువంటి ఒక కంపెనీ విషయంలో కూడా మనీష్ సిసోడియా వ్యక్తిగతంగా తన తనకు ఉన్నటువంటి అధికారాలను దుర్వినియోగం చేశారని కూడా ఈడీ ప్రధానమైనటువంటి ఆరోపణలు చేపట్టే ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది అంతకు ముందు అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఈడీ ప్రధానంగా ప్రస్తావిస్తూ అరుణ్ రామచంద్ర పిల్లి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈ విషయాలన్నిటిని ప్రస్తావించింది సో ఈ ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అరుణ్ రామచంద్ర పిల్లని అరెస్ట్ చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే కవితకు నోటీసులు పంపించారు తొమ్మిదో తేదీని రావాలి అంటే తొమ్మిదో తేదీ నాకు సాధ్యం కాదు తొమ్మిది పది తేదీల్లో తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తనకు సాధ్యం కాదు అని చెప్పి ఈడీ జాయింట్ డైరెక్టర్ కు కవిత ఒక సందేశాన్ని ఒక సమాచారాన్ని పంపించి పదకొండో తేదీన జరిగేటువంటి విచారణకు పదకొండో తేదీన తాను విచారణకు హాజరవుతానని ఈడీ విచారణకు సహకరిస్తానని చట్ట ప్రకారం ఎటువంటి అంశాలు అయితే తనకు తెలిసిన అంశాలు ఉన్నాయి వాటన్నిటిని రివీల్ చేస్తానని విచారణను ఎదుర్కొంటాను అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు కవిత ఉదయం పదకొండు గంటకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకి ఈడీ నోటీసులపై భాజపా కాంగ్రెస్ ఘాటుగా స్పందించాయి సీఎం కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పు చేయకపోతే కోర్టుల్లో సచ్చీలతను నిరూపించుకోవాలని సూచించారు కవితకు ఈడీ నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఏం సంబంధమని వేల కోట్లు అక్రమాలు చేసిన వారి విషయంలో భావోద్వేగాలకు గురికావద్దంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ అవుట్ అయ్యిందని మిగిలిన వాళ్లు పెవిలియన్ బాట పడతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు మహబూబ్ నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉపాధ్యాయులు అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు ఎవరి కోసం కవిత దందా చేసిందంటూ బండి సంజయ్ ప్రశ్నించారు ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు భాజపాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ ఫ్యామిలీలో ఒక వికెట్ అవుట్ కవిత క్లీన్ బోర్డ్ నేను అనుకున్న కవిత అంటే పద్య పర్పున కానీ కవిత అంటే మధ్య నిష్పరిషింది ఒక వికెట్ క్లీన్ బోర్డ్ ఇక మిగతా అవినీతి పనులందరూ కూడా పిమిలియన్ పడతారు ఇక రాష్ట్ర ఇది మోడీ రాజ్యం అన్న అవినీతి పనులకు

అవి కూడా వాళ్ళు ఎవరి మీద ఫిర్యాదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకోవడం పక్క నేను కేసీఆర్ కూతురు నేను దొంగతందేస్తా లంగదంద ఏదా రా దాని అన్న గూల్చుకోవతారు రాకుండా హాజరు కూడా తప్పు కోర్టు ద్వారా న్యాయం నిర్మించుకోవాలి నిర్దోషిగా బయటికి రావాలి ఇది పద్ధతి భారతీయ జనతా పార్టీకి ఈ విచారణకు ఈ అరెస్ట్ లకు ఏం సంబంధం లేదు మాకు సంబంధం ఉండదు మేము దాన్ని ఇన్వాల్వ్ కాదు కవిత నోటీసులకు తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కల్వకుంట్ల కుటుంబం అక్రమాలకు పాల్పడితే ఎవరు భావోద్వేగానికి గురి కావాల్సిన అవసరం లేదని సూచించారు యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్రలో భాగంగా చల్గల్ నుంచి జగిత్యాల బస్టాండ్ వరకు నిర్వహించిన పాదయాత్రలో భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు గల్లీలో తండ్రి కేసీఆర్ లిక్కర్ దందా చేస్తే ఢిల్లీలో బిడ్డా లిక్కర్ స్కామ్ చేసిందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు తెలంగాణ సమాజానికి ఏం సంబంధం కల్వకుంట కవితకి ఈడీ నోటీస్ ఇస్తే చంద్రశేఖర్ కుటుంబంలో ఉన్న నలుగురికే సంబంధం తప్ప నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని నేను అడగదలుచుకున్నా ఆయల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక విమలక్కను ఒక మందకృష్ణ మాదిగను మాదిగను పార్లమెంటు సభ్యుడైనా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి హింసించింది నువ్వు కాదా విమలక్కకు ఒక కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా మందకృష్ణ కృష్ణ కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా తీన్మార్ అల్లనకు ఒక న్యాయం నీ బిడ్డకి ఇంకొక న్యాయమా అని నేను అడుగుతున్నా తెలంగాణ సమాజం ఎవరు ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపించాల్సిన పని లేదు ఆ కుటుంబం ఏదో స్వతంత్రం కోసం కొట్లాడో తెలంగాణ కోసం చచ్చిపోయో లేకపోతే పాకిస్తాన్ తో యుద్ధం చేసో ఇవాళ జైలుకు పోతలేరు అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదనలో తేడా ఈడీకో మోడీకో కేడీకో తేడా వస్తే తెలంగాణ సమాజం స్పందించాలంటున్నారు ఎవరు కూడా భావోద్వేగానికి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు కవిత ఈడీ విచారణకు సంబంధించి భాజపా కాంగ్రెస్ ఒకే రీతిలో స్పందించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది తెలంగాణ అజెండాతో చేసిన ఉద్యమాన్ని తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు మిలియన్ స్ఫూర్తితో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని వీఎస్టీ యూనియన్ కార్యాలయంలో తెలంగాణ బచావో పేరిట నిర్వహించిన సదస్సులో చేసిన తీర్మానాలను ఆయన వెల్లడించారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ప్రభుత్వ విధానాలపై ప్రజలను మరింత చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని కోదండరాం సూచించారు కవిత లిక్కర్ స్కామ్ సమస్య ప్రపంచానికి పెద్దదిగా చూపించాల్సిన అవసరం లేదని తెలంగాణకు కవితకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు ప్రకటిస్తాం ఒక కార్యక్రమైతే అయితే గారు ప్రతిపాదించేది మనం అమ్మ కుటుంబాలను పెట్టుకుందాం మనం నిరుగుదామిగా ఊరు అనేటువంటి మాట అయితే స్పష్టంగా వచ్చింది ఒకటి మాత్రం మేము హామీ ఇస్తాము ఇప్పటికి ఇప్పుడు ఈ వేదిక నుంచి ఇక మేము తయారు తయారు నిజానికి కవిత సమస్యను ప్రపంచ సమస్య ఎదుర్కొనించే ప్రయత్నం చేస్తున్నాను తప్పు చేసిన సమస్యలు ప్రపంచ సమస్యలు ఏంటైంది వచ్చే ఎన్నికల్లోనూ తప్పకుండా భారాసా విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు నూట మూడు సీట్లు వస్తాయని సర్వేల్లో తేలిందని చెప్పారు తొంభై తొమ్మిది శాతం సిట్టింగులకు మరో అవకాశం ఉంటుందన్న కేసీఆర్ తప్పులు చేసిన వారికి టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో కొందరిపై ఆరోపణలున్నాయని ఒకరిద్దరి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే సహించేదలేదని హెచ్చరించారు మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు భాజపా ఉద్దేశపూర్వకంగా పార్టీ నేతలను వేధిస్తోందని రాజకీయ కుర్తులను ప్రజాస్వామ్యయుతంగా న్యాయపోరాటం ద్వారా ఎదుర్కొందామని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు వచ్చే ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి భారాసా అధికార పగ్గాలు చేపడుతుందని పార్టీ నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు ఆగస్టు వరకే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అయితే అక్టోబర్ నవంబర్ లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోలేదని చెప్పారు రెండు పేల పద్దెనిమిదిలో అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని ఈసారి సెప్టెంబర్లోనూ రావచ్చన్న కేసీఆర్ ఆగస్టు వరకు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎన్నికలకు సన్నద్దం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో పార్టీకి నూట మూడు సీట్లు వస్తాయని శాతం సిట్టింగులకు టికెట్లు ఇవ్వనున్నట్లు కేసీఆర్ పునరుద్ఘాటించారు దళిత బంధు గృహలక్ష్మి పథకాలను పూర్తి పారదర్శకంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో అమలు చేయాలని ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఉంటుందని కేసీఆర్ చెప్పారు దళిత బంధు సహా కొన్ని పథకాలకు సంబంధించి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలున్నాయని ఒకరిద్దరి కారణంగా పార్టీకి చెడ్డ పేరు వస్తే సహించేది లేదని కేసీఆర్ హెచ్చరించారు పథకాల అమలుపై ఇంటెలిజెన్స్ నిఘా ఉందని ఎవరైనా తప్పు చేస్తే టికెట్లు ఇవ్వబోమని హెచ్చరించారు తప్పులు చేయవద్దు శిక్ష అనుభవించవద్దు అని గట్టిగా చెప్పారు తాను అసలే ముండివాడినన్న కేసీఆర్ ఆ పరిస్థితి ఏ ఒక్కరూ తెచ్చుకోవద్దని పేర్కొన్నారు కంటిమెలుగు శిబిరాలకు ఎమ్మెల్యేలు పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు వెళ్లటం లేదన్న సమాచారం ఉందని చెప్పారు శాసనసభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు కంటిమెలుగు శిబిరాలకు విధిగా వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారు వారాస విద్యార్థి బలోపేతం చేయాలని సూచించారు రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు నిర్వహించి విద్యార్థి సంఘం బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు ఇంకా మిగిలి ఉన్న పార్టీ జిల్లా కార్యక్రమాల ప్రారంభోత్సవాలను పూర్తి చేయాలని నేతలకు స్పష్టం చేశారు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నేతల్ని వేధిస్తోందన్న కేసీఆర్ మంత్రులు మల్లారెడ్డి గంగుల ఎంపీ రవిచంద్రన్ ను ఇబ్బంది పెట్టిందని ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు ఏం జరుగుతుందో చూద్దామన్న కేసీఆర్ ఏం చేస్తారో చేసుకునివ్వండి అన్నట్లు సమాచారం అయితే కేంద్రం చర్యలకు బెదరాల్సిన అవసరం లేదని నేతలకు భరోసా ఇచ్చారు ప్రజాస్వామ్య యుతంగా న్యాయబద్దంగా రాజకీయ కుట్రల్ని ఎదుర్కొందామని నేతలకు పిలుపునిచ్చారు భాజపా వేధింపులు దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఇంకా గట్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు దేశంలో భాజపాకు ఆదరణ తగ్గిందన్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు సీట్లు తగ్గనున్నాయని జోస్యం చెప్పారు భాజపాను సాగనంపాల్సిందేనని ఆ ప్రక్రియలో కీలకం కావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు బారాసాలో చేరుతున్నారని మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని కేసీఆర్ తెలిపారు శాసనసభ ఎన్నికల లక్ష్యంగా భారా సాధినేత కేసీఆర్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల వేళ వింపుతో రోడ్ మ్యాప్ ప్రకటించారు జూన్ వరకు వరుస కార్యక్రమాలతో ప్రణాళిక రూపొందించిన ఆయన అక్టోబర్లో వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించే సభకు అన్ని నియోజకవర్గాల నుంచి దళిత బిడ్డలను ఆహ్వానించనున్నట్లు కేసీఆర్ చెప్పారు శాసనసభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు భారత దిశానిర్దేశం చేశారు తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది పార్టీకి కార్యకర్తలే బలమని ఎమ్మెల్యేలు ఆ బాధ్యత తీసుకుని వారితో ఆత్మీయ సమ్మేళనాలు జరపాలని సూచించారు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లు ఇతర ముఖ్యుల్ని కలుపుకుని ఏప్రిల్ వరకు ఆ ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలోనే ఉండి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ పూర్తి చేయాలని యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల కింద క్రమబద్దీకరణ దరఖాస్తు గడువు పెంపును పేద ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు గృహలక్ష్మి పథకం కింద సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణానికి మూడు లక్షల ఆర్థిక సాయం కోసం ఎమ్మెల్యేలు కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపాలని కేసీఆర్ తెలిపారు పోడు భూములకు పట్టాల పంపిణీ త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు దళిత బంధు రెండో విడత కోసం కలెక్టర్లకు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపించాలని కేసీఆర్ పేర్కొన్నారు జూన్ నాటికి మూడు పాయింట్ ఐదు లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ పూర్తి చేయాలన్నారు దళిత బంధు పథకం అమల్లోకి వచ్చిన ఆగస్టు పదహారున భారీ ఎత్తున వేడుకలు జరపాలని సూచించారు పేదలకు సంబంధించిన పథకాల్లో అవినీతి జరిగితే సహించేది లేదన్న కేసీఆర్ ఆ ప్రభావం ఎమ్మెల్యేల భవిష్యత్తుపై ఉంటుందని హెచ్చరించారు ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పిన సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో అన్ని నియోజకవర్గాల నుంచి దళిత బిడ్డలు పాల్గొంటారని తెలిపారు భారత్ ఆవిర్భావ నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై ఐదున పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపారు ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట స్థాయి ప్రతినిధుల సభ జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు ఏప్రిల్ ముప్పై సచివాలయం ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు రాష్ట సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల్ని స్మరించుకునేందుకు నిర్మించిన స్మారకాన్ని జూన్ ఒకటి ప్రారంభించనున్నట్లు చెప్పిన కేసీఆర్ ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నట్లు చెప్పారు జూన్ రెండున జిల్లాలు నియోజకవర్గాల్లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు కెసిఆర్ సూచించారు భారత ఆవిర్భావ సభను అక్టోబర్ ఇరవై ఐదున నిర్వహించాలని అనుకుంటున్న ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా నిర్ణయం తీసుకోనున్నట్లు గులాబీ దళపతి వెల్లడించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ కు రానున్నారు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రత్యేక విమానంలో అకింపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు ఎన్ఐఎస్ఏలో రాత్రి బస చేయనున్నారు రేపు ఉదయం సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్లో అమిత్ షా పాల్గొననున్నారు అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం నేరుగా ప్రత్యేక విమానంలో కొచ్చికి వెళ్లనున్నారు అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర భాజపా నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అమిత్ షాతో భేటీ ఖాయం అయితే రాత్రికి నేతలు సమావేశం కానున్నారు నటి మాండ్య ఎంపీ సుమలత అంబరీష్ ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు మోదీ నాయకత్వంలో భారత ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిందని పేర్కొన్నారు బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభోత్సవానికి రేపు మోదీ రానున్న నేపథ్యంలో సుమలత ఆ వ్యాఖ్యలు చేశారు దీంతో ఆమె భాజపాలో చేరడం లాంఛనమేరని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది స్వతంత్ర ఎంపీగా ఉండటం వల్ల నాలుగేళ్లు పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు సుమలత పేర్కొన్నారు ముఖ్యంగా బహిరంగ సభలు ఏర్పాటు చేయడంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు ఈ కారణంగానే తనకు ఓ సపోర్టు కావాలని భావించానని సుమలత తెలిపారు కాగా విజయ సంకల్ప యాత్రలో భాగంగా బెంగళూరు వచ్చిన భాజపా అధ్యకుడు జేపీ నడ్డాతో సుమలత సుదీర్ఘంగా చర్చించారు ల లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఈడీ దాడులను ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రంగా ఖండించారు పిల్లలు గర్భిణి అని కూడా చూడకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ న్యాయస్థాయిలను గుర్తుంచుకుంటామని హెచ్చరించారు తన చెల్లెలి పిల్లలను గర్భిణి అయిన తేజస్వి యాదవ్ భార్యతో పాటు తన కుటుంబ సభ్యులను ఈడీ అధికారులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని రోహిణి ఆచార్య ఆరోపించారు తాము చేసిన నేరం ఏమిటని ప్రశ్నించారు పదిహేనేళ్ల నాటి కేసును మళ్లీ తెరిచి ఏం నిరూపించానని అనుకుంటున్నారని మండిపడ్డారు లాలు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో కొందరి వద్ద భూములు తీసుకుని రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు లాలూ కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై ఈడీ సోదాలు చేస్తోంది అగ్నివీరులకు కేంద్రం శుభవార్త చెప్పింది అగ్నివీరులుగా పదవీ విరమణ చేసిన వారికి బీఎస్ఎఫ్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది బీఎస్ఎఫ్ ఉద్యోగాల భర్తీ సమయంలో అగ్నివీరులకు దేహదారుడ్య పరీక్షల నుంచి మినహాయింపు కల్పించనున్నట్లు తెలిపింది తొలి బ్యాచ్ అగ్నివీరులకు వయోపరిమితిని ఐదేళ్లు తర్వాత బ్యాచ్లకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్రం పేర్కొంది కేంద్ర సాయుధ బలగాలు సీఏపీఎఫ్ అస్సాం రైఫిల్స్ నియామకాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు గతేడాది కేంద్ర హోంశాఖ ప్రకటించింది పన్నెండేళ్ల కిందట సంభవించిన సునామీ ప్రళయంతో అతలాకుతలమైన పుక్షిమా దైచి న్యూక్లియర్ ప్లాంట్ నుంచి మిలియన్ టన్నుల వ్యర్ద జలాలను సముద్రంలోకి వదిలిపెట్టేందుకు జపాన్ ప్రభుత్వం సిద్దమైంది పూర్తిగా శుద్ధి చేసిన రేడియో ధార్మిక వ్యర్థ జలాలను జపాన్ అధికారులు సముద్రంలోకి విడుదల చేయనున్నారు సముద్ర జీవజాలానికి పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా నీటిని శుద్ధి చేశామని జపాన్ చెబుతున్న చైనా దక్షిణ కొరియా సహా పసిఫిక్ ద్వీప దేశాలు భద్రతా సమస్యలను లేవనెత్తుతున్నాయి చైనా దక్షిణ కొరియా సహా పసిఫిక్ ద్వీప దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత జపాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు పుకుషీమ విద్యుత్ ప్లాంట్ నుంచి ఒక మిలియన్ టన్నులకు పైగా కలుషిత నీటిని సముద్రంలోకి వదిలే చర్యలను మరింత వేగవంతం చేసింది రెండు వేల పదకొండులో రిక్టర్ స్కేల్ పై తొమ్మిది పాయింట్ ఒకటి తీవ్రతతో వచ్చిన పెను భూకంపం వల్ల సంభవించిన సునామీ కారణంగా పుకుషీమ విద్యుత్ కేంద్రంలోని కూలింగ్ వ్యవస్థలు దెబ్బతిని మూడు రియాక్టర్లలోని అను ఇంధన కడ్డీలు కరిగిపోయాయి విద్యుత్ కేంద్రం దెబ్బతినడంతో సుమారు ఒకటి పాయింట్ రెండు ఐదు మిలియన్ టన్నుల నీటిని తొట్టెల్లో అలాగే ఉంచారు అను రియాక్టర్ ను చల్లబరిచేందుకు వాడిన నీరు వర్షపు నీరు వంటివి ఉన్నాయి ఈ రేడియో ధార్మిక వ్యర్థ జలాలను శుద్ధి చేసిన అనంతరం వాటిని సముద్రంలోకి విడుదల చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ వ్యర్థ జలాల విడుదల అనివార్యమని అతి త్వరలో వీటిని విడుదల చేస్తామని స్పష్టం చేసింది పుకుషీమ ప్లాంట్ నుంచి శుద్ది చేసిన రేడియో ధార్మిక నీటిని సముద్రంలోకి వదలాలన్న జపాన్ నిర్ణయంపై చైనా మండిపడింది ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యమైన చర్య అని విమర్శించింది అంతర్జాతీయ ప్రజల ఆరోగ్యం భద్రతపై జపాన్ చర్యపైను ప్రభావం చూపుతుందని చైనా విమర్శించింది ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేస్తే మత్స్య సంపదపై ప్రభావం చూపవచ్చని జపాన్ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు నీటిని విడుదల చేయడంపై పర్యావరణ సంఘాలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి

ఈ ఆరోపణలను జపాన్ ప్రభుత్వం ఖండించింది అత్యాధునిక అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎల్ఎల్పిఎస్ వ్యవస్థ ద్వారా నీటిలోని రేడియో ధార్మిక వ్యర్థాలను తొలగించినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది ఈ వ్యర్థ నీటిని సముద్రంలోకి వదలడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చింది ఈ నీటిలో ఇప్పటికే సముద్రపు జీవ జాలాన్ని ఉంచి సునిశ్చితంగా పరీక్షలు జరిపారు శుద్ధి చేసిన రేడియో ధార్మిక నీటిలో సముద్రపు జీవులు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తున్నాయని పుకుషీమ అణు విద్యుత్ ప్లాంట్ అధికారులు వెల్లడించారు నుంచి జలాలను చేయాలన్న జపాన్ చర్యను అంతర్జాతీయ అనుశక్తి కమిషన్ ఐఏఈఏ సమర్థిస్తోంది కేంద్రాన్ని మూసివేసే దశాబ్దాల చర్యలో నీటిని తొలగించడం ఒక భాగమని ఇది స్వాగతించదగిన పరిణామమని జపాన్ ప్రధాని కిషిడా పేర్కొన్నారు ఈ నీరు పూర్తిగా సురక్షితమైన తర్వాతే సముద్రంలోకి విడుదల చేస్తామని ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన విధించారు